జన్మభూమి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. డల్లాస్ లో పర్యటించిన ఆయన పలు కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వివరించారు. అతి తక్కువ సమయంలోనే అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందన్నారు. ఏపీని నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తామన్నారు బాబు. సీఎం చంద్రబాబుకు డల్లాస్ లో ప్రవాస ఆంధ్రులు ఘన స్వాగతం పలికారు. 28 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఆయనతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. ప్రీమియర్ గ్లోబల్ అవుట్లుక్, టెక్నో సాఫ్ట్వేర్, ష్రీటెక్, గురుస్ ఇన్ఫోటెక్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులు అమరావతి, విశాఖ నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చర్చించారు. ఈ కంపెనీల రాకతో ప్రాథమిక దశలో విశాఖలో 310, అమరావతిలో 65 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని వివరించారు. చంద్రబాబుతో సమావేశమైన డెల్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ సత్య అమరావతి లేదా రాష్ట్రంలో ఏదైనా ఒక చోట డేటా సెంటర్ను ఏర్పాటుకు సిద్ధమన్నారు. బెల్ హెలికాప్టర్ కంపెనీ డైరెక్టర్ చార్ద్ స్పార్క్ ఏపీలో తయారీ కేంద్రాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనతో మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పౌర విమానయాన విధానం ఇప్పటికే తీసుకొచ్చామన్నారు. $75 మిలియన్లకు మించి పెట్టుబడులకు టైలర్ మేడ్ పాలసీ సిద్ధం చేశామన్నారు. రాష్ట్రానికి వచ్చి తమ అధికారులతో మాట్లాడాలని బెల్కు సూచించారు. అనంతరం ఏపీలో చేపట్టిన ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ వార్డ్, ఆకర్షణీయ ఏపీ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రవాస ఆంధ్రులను చంద్రబాబు అభినందించారు. సాంకేతికత అందిపుచ్చుకొని ముందుకు సాగితే అద్భుతాలు సాధ్యమన్నారు. మీరు చూపించిన దాడి వల్ల మేము అమెరికాకు వచ్చాం, ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం, 100,000 కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పినప్పుడు నేను గర్వపడ్డాను. మీరు సంపాదించే సంపాదనలో నాకు కూడా వాటా ఉంది, రాష్ట్ర అభివృద్ధికి వాటా ఉంది. కాబట్టి మీరు వాటా ఇవ్వకపోయినా పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కమ్మని ప్రతి ఒక్కరిని కోరారు. మీ నాలెడ్జ్ నాకు కావాలి, మీ తెలివితేటలు నాకు కావాలి. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా మారుస్తామని ముఖ్యమంత్రి వివరించారు.